అరుణాచల మహిమ. ఒకసారి భగవాన్ రమణుల సమాధి సేవార్థం రచయితనైన నేను కుటుంబ సభ్యులతో కూడి శ్రీ రమణాశ్రమానికి వచ్చాను. మేము మరియు బెంగళూరు వాస్తవ్యురాలు శ్రీమతి మాలతి గారు తెల్లవారుజామున 3 గంటలకు గిరి ప్రదక్షిణకు బయలుదేరాము. అది 1985 జనవరి 10వ తేదీ. నిర్దిలింగం దాటి నిశీది సమయంలో నిర్మలంగా ఉండే అరుణాచలని ముగ్ధమోహన రూపాన్ని చూస్తూ వెళ్తున్నాం. ఇంతలో ఒక పెద్ద జ్యోతి కొండ వెనుక నుండి వస్తున్నది. మాలతి గారు ముందు రోజే ఆ వైభవాన్ని చూశారు. అందుచేత మాకు వారు దాని గురించి హెచ్చరిక చేశారు. అందుచే మేము ఆ వైపు చూశాం. జ్యోతి పైకి వచ్చే కొలది కొండంతా వెలుగుతో ప్రకాశించింది. శిఖరంపై 3 లేక 4 అడుగుల వరకు వెళ్ళి అక్కడ ఒక నిమిషం ఆగి తన కాంతినంతా అరుణాచలిని వైపు పరిచి మెల్లగా కిందకు దిగుతూ కొండ శిఖరం వెనక్కు వెళ్ళిపోయింది. ఈ అద్భుత దృశ్యం కేవలం 3 నిమిషాలలో జరిగిపోయింది. ఇదంతా మేము గిరి ప్రదక్షిణ దారిలోని హనుమాన్ కోవెల పక్కన గల ఒక మోరిచెంత నిల్చుని చూసేవారు. ఈ సంఘటన తెల్లవారుజామున సరిగ్గా 4 గంటల 10 నిమిషాల సమయంలో జరిగేది. ఈ విధంగా మేము వరుసగా 3 రోజులు చూశాం. ఆ దివ్య జ్యోతి దర్శనాన్ని తర్వాత ఆశ్రమంలో చెప్పాం. నిజంగా అది పుణ్యప్రదమైన దర్శనం. భగవాన్ శ్రీ రమణ మహర్షుల శరీరం వదిలే సమయమున ఆయన నుండి ఒక జ్యోతి బయలుదేరి కొండపై ఈశాన్యమున కొంతసేపు ఉండి తర్వాత అరుణాచలంలో కలిసిపోయింది అని జీవించి ఉన్న భగవాన్ భక్తులు చెప్పారు. ఇంకొకసారి నేను, నా సతీమణి లక్ష్మి, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ రమణయ్య గారు మరియు వారి సతీమణి అందరూ కలిసి అరుణాచలని దక్షిణ ముఖమున నైరుతి దిశలో గల లోయను చూడటానికి వెళ్ళాం. ఎందుకంటే ఆ లోయలో వింత విషయాలను నేను చూశాను కాబట్టి కొంత దూరం పోయేసరికి మాకు దారి సరిగ్గా కనిపించటం లేదు. అందుచేత ఆటవారిని ఇద్దరినీ ఒకచోట కూర్చోబెట్టి మేమిద్దరం దారిని పరిశీలిస్తున్నాం. ఇంతలో అక్కడ కూర్చున్న నా భార్యకు అమ్మ అని 3 సార్లు పిలుపు వినిపించింది. ఆమె వెనక్కు తిరిగి చూసింది. ఒక గుహ దాని వెనక శిలపైన 2 వింత మనుషులు ఆమెకు కనిపించారు. అందుచే ఆమె వారిని చూస్తూ మమ్మల్ని పిలిచింది. మేము వచ్చి వారిని చూశాం. వారి శరీరం ధవళ వర్ణంతో తెల్లగా మెరిసిపోతున్నారు. కళ్ళు మాత్రం నల్లగా కనిపిస్తున్నాయి. ముందుకు పోరాదన్నట్లు చేతు ఊపుతున్నారు. ఆ చేతులు ఆజానుబాహుల చేతుల్లా, కాళ్ళు పాదాలు శరీరం అంతా మానవ శరీర నిర్మాణానికి మించి ఉంది. గొప్ప శరీరాకృతిలో వారు దర్శనమిచ్చారు. వారు సిద్ధపురుషులని మేము భావించి వారికి నమస్కరించి వెనుతిరిగొచ్చాం. ఈ దివ్యమూర్తులను 100 అడుగుల దూరంలో కొంచెం ఎత్తులో చూశాం. ఆ మహానుభావులలో ఒకరేమో భగవాన్, మరొకరేమో భగవాన్ భక్తులైన అన్నామలై స్వాములు. ఈ పరమాద్భుతాన్ని అరుణాచలనియందు 21/8/1999 తేదీన సాయంత్రం 4 గంటలకు చూశాం. వారిని చూసినప్పుడు నా శరీరం పులకించింది. బ్రహ్మరంధ్రమున చైతన్యం ప్రజ్వలించింది. అప్పుడే కాదు, ఇప్పటికీ ఆ ప్రదేశం చూడబోతుండగా కొంత దూరం నుంచే చైతన్య తాండవం జరుగుతుంది. సిద్ధపురుషులు దర్శనమిచ్చిన ఆ స్థలం కడు పవిత్రంగా మేము భావించాం. జ్ఞాపకార్థం 20/10/1999 నాడు కెమెరా తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతాన్ని సాయంకాలం 4 గంటలకు ఫోటో తీయించాం. అంతలో అరుణాచలని జ్యోతిస్తంభం అద్భుతంగా కనిపించింది. 2 ఫోటోలు తీయగా రెండింటిలోనూ బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చుటకు పరమేశ్వరుడు వారి మధ్య వెలిసిన తేజస్తంభం తేజవంతంగా మనోహరంగా దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు ఇందులో ముద్రించబడినవి. ముఖ చిత్రమును చూడండి. యుగాలకు పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసిన పరమేశ్వరుని తేజోరూపం అది. ఆ తేజోరూపమే అరుణాచలం. ఆ దివ్యరూపం మా వంటి సాధారణులకు కనిపించింది. దానిని ధృవీకరించుటకు ఫోటోలో కనిపించాడంటే అరుణాచలుని కరుణ ఎంత గొప్పతో మనం గ్రహించవచ్చు. నేను ఈ పుస్తకాన్ని రాస్తూ కోరగా తన అద్భుతాలను ఇలా చూపించాడు. ఇంతకంటే పరమాద్భుతం ఏమున్నది చెప్పండి? అరుణాచలుని లీలలు అత్యద్భుతాలు. ఎల్లప్పుడూ తన భక్తులను తన ఉదాత్తమైన మర్మాన్ని, లీలలను ఏ విధంగా తెలియచేస్తుంటాడు. అరుణాచలుడు కేవలం చెట్లు చేమలతోనూ రాళ్ళు రప్పలతోనూ కూడిన సాధారణ పర్వతం కాదు. నిజంగా అరుణాచలుడు తేజోస్వరూపుడు. అందుకు ఈ ఫోటోలే ప్రబల సాక్ష్యం. ఈ కొండంత ఔషధలమయం. ఇది ఔషధాల మల. ఇంతటి ఔషధాలు ఆకలిని పోగొట్టును, దప్పికను తీర్చును, రోగములను తొలగించును, మరణమును మాన్పును. ఈ కొండలో లోహం బంగారంగా మార్చే ఔషధులు కూడా ఉన్నట్లు ప్రతీతి.
గిరి ప్రదక్షిణ చేసే భక్తులు కొండ నుండి వచ్చే ఔషధుల గాలి వలన చల్లదనాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని పొందగలరు. ఈ గాలి స్వచ్ఛాతి స్వచ్ఛంగా, హాయిగా ఉంటుంది. నిజంగా అరుణాచలుడు మాతృహృదయుడు, బిడ్డలను కాపాడే తల్లిలాంటివాడు. తన అనుంగు భక్తులను నిరంతరం రక్షిస్తూనే ఉంటాడు. అరుణాచలుని యందు అనేక గుహలున్నాయి. కొన్ని గుహలు రెండు లేక మూడు రాళ్లచే ఏర్పడి ఒకరు నివసించడానికి యోగ్యమై ఉన్నవి. ఇవి వర్షం నుండి, చలి నుండి, ఎండ నుండి కాపాడగలవు. మరికొన్ని విశాలమైన గుహలు, అవన్నీ పెద్ద పెద్ద గుండ్లచే ఏర్పడి కొంతమంది ఉండటానికి తగినవై ఉన్నవి. కొన్ని చిన్న ముఖద్వారములు కలిగి ఉంటాయి. లోనికి పోతే విశాలమైన స్థలం ఓం నమశివాయ గుహ, విరూపాక్ష గుహ, స్కందాశ్రమం, ఇవన్నీ ఇటువంటి గుహలే. ఈ కొండలో విశాలమైన బయలు ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ చూడముచ్చటగా ఉంటాయి. చిన్న చిన్న బాటలు, పూతోటలు, చిన్న నీటి ఊటలు, మన్నగు మనోహర దృశ్యాలతో కూడిన సొరంగాలున్నట్లు ప్రతీతి.